హాయ్ అండి, నమస్తే. శౌర్య 4వ భాగం. కాలుగాలిన పిల్లిలా పచారులు చేస్తున్నాడు పట్నాయక్. అతనికి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. సరే, మీరు ధౌలా వెళ్ళండి. ఆ అమ్మరు విషయం ఇక్కడ మనవాళ్ళు చూసుకోగలరు. జాగ్రత్తగా హవేలీలోనే ఉండండి. అలాగే దొర. వారిద్దరూ కళ్ళుపోకుండా తప్పుకున్న వ్యక్తులు. వెంటనే ఫోన్ దగ్గరకు నడిచాడు పట్నాయక్. చకచక నెంబర్ని డయల్ చేశాడు. ఎవరు మాట్లాడేది? ఆచార్య స్పీకింగ్. మీరెవరు? చూడండి ఆచార్య గారు, నా గురించి మీకు అన్ని వివరాలు తెలుసు. నా పేరు వినే ఉంటారు. నరహరి పట్నాయక్ అంటే ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఆపండి, తెలుసు. మీరు ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థమైంది. అనవసరంగా మా వాళ్ళని మీ మనుషులు చంపారు. నా జీపుని కాల్ చేశారు. అంటే ఇక్కడ మీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కాదు నేను అంటున్నది. నా స్థాయి లాంటి వ్యక్తితో మీకు విరోధం ఏర్పడేలా చేశారంటే మన ఇద్దరి మధ్య మొదలైంది సంగ్రామం. ఈ రాత్రికి మీరు శుభవార్త స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆచార్య శక్తి కూడా మీకు తెలియాలి అనేది నా అభిమతం. బాయ్. ఫోన్ పెట్టేశాడు అవతల వైపు ఆచార్య. 50 సంవత్సరాల జీవితంలో నరహరి పట్నాయక్ ఏదైనా షాక్ తిన్నాడు అంటే అది ఆ క్షణంలో ఆచార్య సాధించాడని అనుకోవాలి. జేవురించుకుపోయిన ముఖంతో ఫోన్ పెట్టేశాడు. అల్లకల్లోలిత సాగరంలా తయారైంది అతని మస్తిష్కం. సాధారణమైన రిటైర్డ్ ప్రొఫెసర్ స్థాయిలోని వ్యక్తి తనలాంటి వాడికి ఆ విధమైన షాక్ ఇవ్వగలడు అని పట్నాయక్ ఏమాత్రమూ ఊహించలేదు. రే, ఎవర్రా అక్కడా? కోపంతో అరవలేదు అతను. ఓ విధమైన అవమానం జరిగిపోయింది అనే ఫీలింగ్తో అరిచినారు పది. వరండాలోంచి ఇద్దరు వ్యక్తులు లోపలికి అడుగు పెట్టారు. థామస్ వచ్చాడా? ఇంకా రాలేదు దొరా. అక్బర్ విషయం ఏమైంది? ఇద్దరూ కలిసి బయలుదేరారట దొరా. ఈ పాటికే రావాలి మరి. ఇంతలోనే ఒక జీప్ వచ్చి బంగ్లా ముందు సడన్గా ఆగింది. పొడవుగా ఉండే థామస్, పొడుగు పొట్టి కాని అక్బర్ జీపులోంచి కిందకి దిగారు. వాళ్ళని చూసిన వారెవరూ తొందరగా అపార్థం చేసుకోలేరు. ఏమీ తెలియని అమాయకత్వం వారి ముఖాల్లో ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటుంది. థామస్, అర్జెంటుగా మీరు పనిచేయాలి. చెప్పండి సార్. రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య తెలుసు కదూ? ఆ పేరు వింటూనే ఇద్దరు ఉలిక్కి పడ్డారు. ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు ఆచార్య పేరు వింటూనే. తెలుసు సార్, కానీ ఓ విధమైన సందిగ్ధత వారిలో చోటు చేసుకుంది. కానీ విషయం ఏంటి? కాళేశ్వర్ అతనికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాడు సార్. ఈ దఫా ఉలిక్కి పడడం ఇతని వంతైంది. కాళేశ్వర్ పేరు వింటూనే మంచి మానవత్వం మర్చిపోయి డబ్బు కోసం టూరిస్టుల్ని నిలువున పొడిచి చంపిన నరరూప రాక్షసుడతను. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు సైతం గజగజలాడిపోతారు ఆ పేరు వింటేనే. కాళేశ్వర్ జైల్లోంచి విడుదలయ్యాడా? లెక్క ప్రకారం మరో 2 మాసాలకు కానీ విడుదల కాకూడదు అతను. కానీ ప్రొఫెసర్ తన పలుకుబడి అంతటినీ ఉపయోగించాడట. రిలీజ్ అయ్యి 10 రోజులైంది సార్. అలాగా, మీరు వెళ్ళి ఆ స్పెషల్ ఆఫీసర్ వ్యవహారం చూడండి అని ఆలోచనల్లోకి జారిపోయాడు నరహరి పట్నాయక్. మహంతా ఉండి నిరుపయోగం కావడంతో తను ఎంతో నష్టపోయాడు. కాళేశ్వర్ అండచూసుకుని ఆచార్య విజృంభిస్తున్నాడు. అక్బర్, థామస్ లాంటి వారు ఈ వ్యవహారంలో ప్రయోజనం లేదు. 20 నిమిషాల తర్వాత కారులో బయలుదేరాడు పట్నాయక్. ఇక్కడ అతన్ని కాళేశ్వర్ వ్యవహారం ఎంతగా కలవరపరుస్తుంది అంటే, అవసరమైతే చాలా తొందరగా తెగించి తానే అయినా ఏదో ఒకటి చేయాలి అనేంతగా. అవినీతిని, అక్రమాన్ని ఆలంబనగా చేసుకుని జీవించే ఏ వ్యక్తి అయినా చిన్న ఎదురుదెబ్బనైనా తట్టుకోలేడు. ఇక పట్నాయక్ స్థాయి వ్యక్తి పొజిషన్ చెప్పలేము. ఇతను కారులో బయలుదేరిన సమయానికే తన ఇంట్లో నుంచి ఆచార్య మరో 4 వెంట పెట్టుకుని శిరీష ఇంటివైపు బయలుదేరాడు. శిరీష కోసం కాదు, కుమార్తెను అంగీకరింపచేయలేకపోయిన వీరాస్వామి కోసం. తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు అమర్. ధౌలాలో జరిగిన సంఘటనను గురించే అతను చాలా తీవ్రంగా స్పందించి ఆలోచిస్తున్నాడు. తనని ఏ శక్తి అక్కడికి లాక్కుపోయింది? ఆ అమ్మాయి ఎలా రాగలిగింది అక్కడికి? ఇదివరకే ఆ అమ్మాయితో తనకు ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ గుర్తుకు రావడం లేదు. సిగరెట్లు అప్పటికే 2 పెట్టెలు కాలిపోయాయి. ఆ అమ్మాయి పేరు శిరీష అని మాత్రం తెలుసు, కానీ అడ్రస్ తెలీదు.
ఆ అమ్మాయిని ఎలా కలుసుకోవడం? చటుక్కున అతనికి గుర్తుకొచ్చింది ఆ రోజు సమ్మయ్య సిటీకి వస్తానన్న విషయం. వెంటనే లేచి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. రాజయ్య, రాజయ్య, నౌకర్ని పిలిచాడు. ఆ బంగ్లాలో అమర్కి తోడు నీడ అంతా 60 దాటిపోతున్న రాజయ్య మాత్రమే. సమ్మయ్య బంధువులెవరో సిటీలో ఉన్నారు, కానీ అతను సిటీ కోర్టు దగ్గరకు ఆ రోజు వచ్చే విషయం గుర్తుంది అతనికి. శిరీష ఫ్రెండ్ లక్ష్మి అడ్రస్ అతనికి తెలుసు. సమ్మయ్య ద్వారా లక్ష్మిని, లక్ష్మి ద్వారా శిరీషనే కలుసుకోవచ్చు. రాజయ్య, నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. నా కోసం ఎవరైనా ఇంటికొస్తే రాత్రికి కానీ రాడని చెప్పు. అలాగే అయ్యా, మీరెళ్ళండి. జాగ్రత్త రాజయ్య అంటూనే జీప్ తీసుకెళ్లకుండా రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు. ఆ బంగ్లాకి 100 గజాల దూరంలో ఉంది ఆటో స్టాండు. 5 నిమిషాల తర్వాత ఆటోలో సిటీ కోర్టుకు బయలుదేరాడు అమర్. అతనికి తెలియదు తను అలా బయలుదేరడం వల్లనే తన ప్రాణాలు మిగిలాయనే విషయం. అదే ఇల్లు కాళేశ్వర్, కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వైపు చూస్తూ అన్నాడు ఆచార్య. వాళ్ళిద్దరూ కాక మరో 2 ఉన్నారు కారు బ్యాక్ సీట్లు. అప్పుడు టైం 10 గంటలైంది ఉదయం. శిరీష వాళ్ల ఇల్లున్న ఆ సందు వీధిలో 100 గజాల దూరం ముందుకొచ్చిన తర్వాత ఆగిపోయింది కారు. దిగండి అన్నట్లు తన వారి ముఖాల వంక చూశాడు కాళేశ్వర్. 40 దాటిపోతున్న అతని ముఖంలో ఏ విధమైన ఫీలింగ్స్ తెలియటం లేదు. ఎర్రటి అతని ముఖం మరింత ఎరుపుదనంతో కనిపిస్తోంది. 4 కారులోంచి కిందకి దిగారు. ఆ రోజు వీరాస్వామి డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. టక్టక్మంటూ తలుపు మీద శబ్దం కావడంతో ఆఖరి పెగ్గు గ్లాసులో పోసుకుంటున్న వీరాస్వామి చిరాగ్గా లేచాడు. అతను అనుకున్నది శిరీష వచ్చింది అని, కానీ తలుపు తీయకుండానే అర్థమైంది అతనికి తన అంచనాలన్నీ తారుమారనే విషయం. ఏం చేస్తున్నావు స్వామి? వీరాస్వామిని అప్పుడప్పుడు అలా పిలవడం ఆచార్యకు అలవాటే. మీరా, ఏమిటిలా వచ్చారు? అప్పటికే గ్లాసులోని లిక్కర్ని రా అలాగే తాగి గ్లాసు టీపాయ్ మీదుంచి పెదవులు తుడుచుకున్నాడు కాళేశ్వర్. తప్పలేదు స్వామి, ఏం చేయమంటావు? నీ కుమార్తె తలపొగరుతో నడుచుకుని నన్ను ఎదిరించి వచ్చేసింది. శిరీష నా మాట వినకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను. ఎంత నష్టపోయాను అంటే, మెరికల్ లాంటి ఇద్దరిని కోల్పోయాను. వాళ్ళిద్దరూ చనిపోయారని నేను బాధపడడం లేదు. నా ప్రత్యర్థి విజయం సాధించాడు అనే బాధ నన్ను అమితంగా హింస పెడుతూ ఉంది. అందుకే ఆ బాధను తీర్చుకోవాలి అనే తపనతో నేను బయలుదేరి రావడం. అంటే మీ ఉద్దేశం? వీరాస్వామి కడుపులో ఉన్న విస్కీ కొద్దిగా ధైర్యాన్నిచ్చింది అతనికి. చూడు స్వామి, నేను ఒక పెద్ద పథకంతో చాలా గొప్ప సాహసం చేయబోతున్నాను. ఆ ప్రయత్నంలో ఎందరో అమాయకులు బలి కావచ్చు. అందుకే బాధ్యుణ్ణి నేను మాత్రం కాను, ఏమంటావు? నన్నేం చేయబోతున్నారు? చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది స్వామి? ఎంతవరకు నువ్వు జీవించింది చాలు. నువ్వు లేకపోతే తప్ప నీ కూతురి పొగరు తగ్గదు, ఏమంటావు? కానివ్వు కాళేశ్వర్. సిగార్ వెలిగించుకుని మంచం మీద కూర్చున్నాడు ఆచార్య. వద్దు, దయచేసి నన్ను చంపకండి. భయం వల్ల వణికిపోతూ అన్నాడు వీరాస్వామి హిస్టీరిక్గా. అప్పటికే ముందుకు వీరస్వామి మీదకు దూకే తోడేలులా దూకిన కాళేశ్వర్ తన బట్టల చాటు నుంచి వెలుపలికి తీశాడు ధౌలా కత్తిని. శాడిస్టిక్ ఇన్స్టింక్ట్తో అలా చూస్తున్నాడు ఆచార్య. వేగంగా కదిలిన కాళేశ్వర్ కుడిచేయి అంతకంటే వేగంగా వీరాస్వామి ఛాతీలోకి దింపేసింది ఆ కత్తిని. మొదటి పోటుతోనే రక్తం వెలుపలికి చిమ్ముకొచ్చింది. వీరాస్వామి ప్రాణాలు గిలగిలలాడి గాల్లో కలిసిపోయాయి. కాళేశ్వర్, ఏమైనా నీ అనుభవం చాలా గొప్పది, ఇక పదండి వెళ్దాం, లేచి నిలుచుంటూ చెప్పాడు ఆచార్య. వీరాస్వామి ఛాతీలోంచి కత్తిని వెలుపలికి లాగి రక్తాన్ని శుభ్రపరిచి యథాస్థానంలో దాచేశాడు కాళేశ్వర్. దిక్కులేని అనాథశవంలా పడి ఉన్న వీరాస్వామి శవాన్ని పట్టించుకోకుండా వీధిలోకి వచ్చారు 4. వారికి ఆ క్షణంలో తెలియదు. ఒక జత కళ్ళు చాటు నుంచి అంతా గమనించాయని. ఆ కళ్ళు కాలువి. వాళ్ల కారు అలా వెళ్ళిందో లేదో లక్ష్మి శిరీష ఇంటికొచ్చారు. మరోవైపు నుండి అమర ఆటోలో వచ్చి అదే వీధిలో కాస్త అవతలగా ఉన్న చిన్న టీ కొట్టు ముందు దిగాడు. దూరం నుండి లక్ష్మిని శిరీషను గమనించాడు అతను. 2 నిమిషాల తర్వాత కెవ్వుమన్న కేకలు వీరాస్వామి ఇంట్లోంచి వినిపించడం మొదలుపెట్టాయి. ఇరుగు పొరుగు వారితో పాటు అమర్ కూడా ఆ ఇంటివైపు నడిచాడు. తండ్రి శవం మీద పడి కన్నీరు మున్నీరుగా వినిపించడం మొదలుపెట్టింది శిరీష.
చుట్టుపక్కల వారికి ఆమెను సముదాయించటం గగనతల్యం అయింది. ఇంటిలో ఓ మూల కూర్చుని అంతా గమనిస్తూ ఉంది కాలు. దాని చిన్న కళ్ళు అందరినీ పరికిస్తున్నాయి. అమర్ని పరిచయం ఉన్నట్టు చూసింది. ఏమండి లక్ష్మిగారు? ఒక్క మాట. లక్ష్మి దగ్గరగా వెళ్ళి పిలిచాడు అమర్. ఉలిక్కిపడి అతన్ని చూసిందామె. ముందు ఎవరైంది గుర్తుకు రాకపోయినా రెండు క్షణాల్లో గుర్తించింది. మీరు అమర్ కదూ? అవునండి. ఎలా జరిగింది దారుణం? అదే తెలియడం లేదండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదండి, శిరీష వద్దంది. భలే వారండి, వెంటనే పోలీసులకు తెలియచేయటం మంచిది. వద్దు అమర్ గారు, దానివల్ల రిస్కులున్నాయి. అవన్నీ అది పడలేదు. అంతేకాదు, శిరీష తరపున ఆ బాధలు చూడడానికి ఎవరూ లేరు. అమర్ ఆలోచించాడు కొద్ది క్షణాల పాటు. మౌనం వహించి ఉండిపోయాడు అతను కూడా. సాయంకాలానికంతా వీరాస్వామి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇంట్లో శిరీష, లక్ష్మి మాత్రమే ఉన్నారు. శిరీషకి తోడుగా కాలు తప్ప ఎవ్వరూ లేరు. అప్పుడు మళ్ళీ అడుగుపెట్టాడు ఆ ఇంట్లో క్యామర్. మంచం మీద బోర్లా పడుకుని ఉన్న సురేష రోదిస్తూ ఉన్నప్పుడు కూడా, రండి అమర్ కూర్చోండి, లక్ష్మి అతన్ని ఆహ్వానించింది. ఆ మాటలు వింటూనే తలెత్తి చూసింది శిరీష. వెంటనే అతన్ని గుర్తించింది. మిమ్మల్ని ఒక్క మాట అడగాలి అనుంది, అడగమంటారా? ఏ విషయం? లక్ష్మి అంది ఆశ్చర్యంగా. శిరీష నాన్నగారి విషయంలో. ఏంటో అడగండి. శిరీష నాన్నగారు ఎలాంటి వారు? అతనికి ఎవరైనా శత్రువులున్నారా? విరోధుల మాట తెలియదు, కానీ స్నేహితులు చాలామంది ఉండేవారు. అతనికి జీతం తక్కువే అయినా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మంచివారే. శిరీష విషయంలోనే చాలా కఠినంగా ప్రవర్తించేవారు అనుకుంటాను. ఎక్కువగా ఎవరితో సాన్నిహిత్యం ఉండేది? ఆచార్య అని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్. శిరీష కూడా కొంతకాలం అతని ఇంట్లో పనిచేసింది. వాడే లక్ష్మి, ఆ నీచుడే నా తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు. చివాళ్ళ తలెత్తి ఆవేశంగా అంది శిరీష. లక్ష్మి, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూడండి. నేను వీలైతే రేపు కలుసుకుంటాను. ఆ తర్వాత ఏదో ఓ మార్గం ఆలోచిద్దాం. ఇక్కడ అమర్ అప్పటికే ఒక నిర్ణయానికి రాగలిగి ఆ మాటలన్నాడు. ముందుగా ఆచార్య విషయం తేల్చుకోవాలి. అమర్ ఆ నిమిషంలో చేసిన పొరపాటదే. తొందరపడి ఆచార్యని గురించి ఆలోచించకపోయి ఉంటే కొన్ని రిస్కులు అతనికి ఎదురయ్యేవి కావు. ఆ ఇంట్లోంచి బయటపడిన అమర్ ఆటోలో బంగ్లాకు వెళ్ళిపోయాడు. శిరీష, వస్తానే, నేను టిఫిన్ తీసుకువెళ్ళాలి అని లక్ష్మి కూడా ఆ ఇంట్లోంచి బయటపడింది. లక్ష్మి నాన్నగారు బంగారు పని చేస్తాడు. సాయంకాలం సమయాలలో అతనికి ఇంటి నుంచి ప్రతిరోజు లక్ష్మి టిఫిన్ తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో శిరీష, కాలు తప్ప ఎవ్వరూ లేరు. టైం 6 గంటలు కావస్తున్న సమయంలో మంచం మీద నుండి లేచింది శిరీష. నూనె దీపం వెలిగించింది. అల్మరాలో నుంచి బిస్కెట్స్ తీసి కాలు ముందుంచింది. కాఫీ ఫ్లాస్క్లోంచి ఒప్పుకుని తాగి మళ్ళీ అలాగే పడుకుంది. ఇక మీదట తను ఒంటరిది. కాలు తప్ప తనకెవ్వరూ లేరు. ఎవరినైనా ఒంటరితనం ఎంతగా హింసిస్తుందో అది అందరికీ అర్థం కాదు. రేపటి నుండి తను ఏం చేయాలి? ఎలా జీవించాలి? ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా గడపాలి? ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతుంది శిరీష. టిఫిన్ బాక్స్తో బయలుదేరిన లక్ష్మి 1/2 గంట తరువాత తండ్రి పనిచేసే కొట్టు దగ్గరకు చేరుకుంది. టిఫిన్ బాక్స్ ఇచ్చి వెనుతిరిగింది. వస్తూ దారిలో ఒక బంగ్లా ముందాగింది. 2 నిమిషాలు తటపటాయించి అటూ ఇటూ చూసి లోపలికి వెళ్ళిపోయింది. బంగ్లా మెయిన్ డోర్ నెట్టి లోపలికి అడుగుపెట్టింది. ఈ గదిలో ఉన్నారు, వెళ్ళండమ్మా. హాల్లో ఉన్న వ్యక్తి ఎంతో వినయంగా చెప్పాడు. ఆ గది తలుపు దగ్గరగా మూయబడి ఉంది. నెమ్మదిగా తలుపు నెట్టుకుని లోపలికి అడుగుపెట్టిందామె. లోపల బెడ్ మీద అర్ధనగ్నంగా కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. తను కూడా నవ్వి అతని ఒళ్ళో వాలిపోయిందామె. చకచక వివస్త్ర కాసాగింది. ఆ వ్యక్తి ఆచార్య. గది తలుపులు గడియపడ్డాయి. అప్పుడు టైం 6:40. 4 చేతులు బిజీగా కదలసాగాయి గది లోపల. ఎవరో తనని ఫాలో చేయడం అంటే తప్పకుండా తన ప్రతి కదలిక వారికి తెలుసుండాలి. అంటే నరహరి పట్నాయక్ తన పెంపుడు కుక్కల్ని రంగంలోకి దింపాడనుకోవాలి. ఆలోచిస్తూ అమర్ దృష్టంతా డ్రైవింగ్ మీదనే కేంద్రీకరించాడు.
5 నిమిషాలు గడిచిన తరువాత ఆ సందు వీధి మొగదలలో ఆగింది జీప్. అదే టైంలో ఆచార్య ఇంటి ముందు ఆగిన వాహనంలో నుంచి కాళేశ్వర్, మరో ఇద్దరూ కిందకి దిగారు. నలిగిన బట్టలతో, చెదిరిపోయిన తలవెంట్రుకలతో గబగబా బంగ్లాలో నుంచి వెలుపలికొచ్చింది లక్ష్మి. కాస్త దూరం వెళ్లి అక్కడ కనిపించిన రిక్షాలో ఇంటికి బయలుదేరింది. లోపలికి వెళ్లిన కాళేశ్వర్, అతని మిత్రులు మరో 2 నిమిషాల్లో బయటపడి బయలుదేరారు. అది ఆచార్య సలహా ప్రకారం. కాళేశ్వర్ ఆ నిమిషంలో అంగీకరించిన విషయం అమర్ని చంపుతానని. సాయంకాలం 6 గంటలకంతా ధౌలా కొండగుట్టల నుంచి బయలుదేరిన ఒక గద్ద జరిగేదంతా గమనిస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు. గ్రద్ద కదలికలు గమనించగలిగింది ఒక కాలు మాత్రమే. తన చిన్న తోకను ఆనందంతో ఊపుతూ శిరీష ఇంట్లో నానా అల్లరి చేసిందది. ఆమెకు అర్థం కాలేదు ఎందుకది అలా ప్రవర్తిస్తూ ఉందో. ఆచార్య ఇంటి దగ్గర జీపాపిన అమర్ లోపలికి అడుగు పెట్టాడు. ఆ నిమిషంలో అమర్కి తెలియదు ఆ బంగ్లా పరిసరాల్లో తన కోసం మృత్యువు విషపుకూరల్ని చాచుకుని ఉందనే విషయం. ఎవరు నువ్వు? అడిగాడు లోపలికి వస్తున్న అమర్ని చూస్తూ ఆచార్య. మెయిన్ హాల్లో కూర్చుని ఏవో గ్రంథాలను పరీక్షిస్తున్నాడా నిమిషంలో అతను. ఆచార్య అంటే మీరేనా? ఆచార్య పర్మిషన్ లేకుండానే అతనికి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు అమర్. అవును, నా పేరే ఆచార్య. నాతో ఏం పని? ఇంతకీ నువ్వెవరు? నా పేరు అమర్. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లోంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని వచ్చాను. ఏ విషయాలు? ధౌలా కొండగుట్టల్ని గురించి మీరు సీక్రెట్గా పరిశోధిస్తున్నారు అని ప్రభుత్వానికి తెలిసిపోయింది. అది నేరమని మిమ్మల్ని హెచ్చరించటం కనీసధర్మంగా భావించి ఇలా రావడం. చూడు మిస్టర్ అమర్, అడవుల్లోని రాళ్లను రప్పల్ని పరిశోధించవలసిన ఆవశ్యకత నాకేమాత్రమూ లేదు. నాకు వివిధ రకాల వ్యాపార సంబంధాలున్నాయి. ప్రభుత్వం తన విలువైన కాలాన్ని నీలాంటి వారి ద్వారా దుర్వినియోగం చేయటం ఏమీ బాగోలేదు. నేను గతంలో గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాణ్ణి. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నిర్మోహమాటంగా అన్నాడు ఆచార్య. 2 క్షణాల పాటు అమర్ బదులు పలకలేదు. సూటిగా ఆచార్యనే గమనిస్తూ ఉండిపోయాడు. వీరాస్వామి మీకు తెలుసా? నాకు తెలిసిన వారిలో ఎందరో వీరాస్వాములున్నారు. నీకే వీరాస్వామి కావాలి? నీ వాళ్ళ ద్వారా చంపించావు చూడు, శిరీష తండ్రి. ఆ వీరాస్వామిని గురించి నేను అడుగుతున్నది. మీకు ఆ మాత్రం అర్థమై ఉండదంటే నేను నమ్మలేను. సూటిగా అమర్ చెప్పిన మాటలు వింటూనే వణికిపోయాడు ఆచార్య. ఆ నిమిషంలోనే నిర్ణయించుకున్నాడు అమర్ లాంటి వ్యక్తిని ప్రాణాలతో ఉంచటం తనకు చాలా ప్రమాదమని. మిస్టర్ అమర్, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. శిరీష నా ఇంట్లో పనిచేసేది. నెలకింత అని జీతం ఇచ్చేవాణ్ణి. అంతేగాని ఆ అమ్మాయి తండ్రిని చంపవలసిన అవసరం నాకెందుకుంటుంది? మీరు అపోహపడ్డారు. ఐఎమ్ సారీ మిస్టర్ ఆచార్య. వీరాస్వామి హత్య చేయబడ్డాడు కానీ శిరీష పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. అయినా నేను మాత్రం ఆ హంతకుడు ఎవరైంది తెలుసుకుంటాను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. బాయ్. అవసరం ఉంటే మళ్ళీ కలుసుకుంటాను, లేచి నిల్చుంటూ చెప్పాడు అమర్. నో మిస్టర్ అమర్, మనం కలుసుకోలేకపోవచ్చు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, వెకిలిగా నవ్వి అన్నాడు ఆచార్య. అతనికి అర్థమైంది ఆచార్య అంతరంగంలో ఏముందో. ఓ విధమైన చిరునగవు 2 లిప్తల పాటు అమర్ పెదవుల మీద మెదిలి మాయమైంది. ఆచార్య గారు, ధౌలా కొండగుహల్లో నిక్షిప్తమైపోయిన అశోకుడి 4 శాసనాల కోసం మీలాంటి వారు ప్రభుత్వానికి తెలియకుండా అన్వేషణ జరుపుతున్నారు అని ప్రభుత్వానికి తెలిసిపోయింది. ఈ అన్వేషణ మీరే కాదు, ఈ సిటీలోని మరికొంతమంది కూడా తమ తమ ప్రయత్నాలు తాము చేసే విషయం ప్రభుత్వం దృష్టిలో పడింది. అది చట్టరీత్యా నేరం. హెచ్చరించవలసిన బాధ్యత నాది. ఆ పైన మీ ఇష్టం. బంగ్లాలోంచి వెలుపలికి అడుగులు వేయబోతూ అన్నాడు అమర్. కసిగా పళ్ళు నూరాడు ఆచార్య. అదే సమయానికి అమర్ కోసం శిరీష ఇంటి ప్రాంతాలకు చేరుకున్నారు కాళేశ్వర్, మిగతా 2. కానీ వారికి అక్కడి వాతావరణం చూడడంతోనే మతిపోయింది. వీరాస్వామి మిత్రులు, మరికొంతమంది పరిచయస్తులు విషయం తెలిసి శిరీషను పరామర్శించడానికి రావడం, వెళ్లడం కొనసాగుతోంది. ఆచార్య ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అమర్ తిన్నగా తన బంగ్లా వైపు కాకుండా శిరీష ఇంటికి బయలుదేరాడు. 1/2 గంటలో ఇంటి ముందు జీపాపి లోపలికి నడిచాడు అతను. లక్ష్మి అక్కడే ఉంది. అతన్ని చూడగానే షాక్ తిన్నట్టు చూసింది లక్ష్మి. ఆమె అంచనా ప్రకారం ఈపాటికే అమర్ని ఆచార్య మనుషులు చంపాలి, కానీ అలా జరగలేదు.
అమర్ బ్రతికున్నాడంటే ఆచార్య ప్రయత్నం ఫెయిల్ అయినట్లే. కంపిత శరీరంతో ఇంట్లో నుంచి బయటపడింది లక్ష్మి. మరో అరగంట తరువాత అమర్ తప్ప మిగిలిన వారంతా వెళ్ళిపోయారు. శిరీష, నువ్విక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నీ అభిప్రాయం? అడిగాడతను. ఎవరు? ఇతనెవరు? తనకేమవుతాడని? ఏదో భ్రాంతిలో వెళ్ళి ఓ రాత్రి ఇతని పక్కలో నిద్రపోయింది తాను. అంత మాత్రాన తనకేమవుతాడు ఈ వ్యక్తి? నీ ఆలోచనలు నాకు తెలుసు శిరీష. కాలం వాటన్నింటికీ జవాబులు ఇవ్వగలదు. మనం ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మీరు ప్రమాదంలో ఉన్నారు శిరీష, నా వెంట రండి. మీరు సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేస్తాను, నన్ను నమ్మండి. అతని చూపుల్లో మాటల్లో ఎలాంటి ఆకర్షణ ఉందో కానీ ఆ మాటలకు ప్రభావితమైందామె. అరగంటలో కాలుని తన బట్టల్ని తీసుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరిందామె. జీపు అమర్ బంగ్లా పోర్టికోలో ఆగింది. కిందకి దిగు శిరీష, రా లోపలికి. బంగ్లా లోపలికి దారితీస్తూ అన్నాడతను. ఈ గది నీది శిరీష, ఈ గదిలో ఉండు, వంట మనిషి ఉంది. నీకేం కావాలన్నా వంట మనిషి ద్వారా కబురు చేయి, ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు అని తన గదిలోకి నడిచాడతను. ఈ బంగ్లాకి ఎదురుగా ఉన్న ఓ చెట్టు కింద నిల్చుని అంతా గమనించిన థామస్ అక్బర్లు మౌనంగా వెళ్ళిపోయారు. వారికి అర్థమైంది ఒక్కటే, అతడిని ఫినిష్ చేయటం అంత సులభం కాదని. అప్పుడు రాత్రి 8 గంటలు దాటిపోయింది. ఎవరికీ తెలియదు ఆ రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరగబోతుంది అని, అదే అందరినీ భయకంపితుల్ని గావించబోతుంది అని. అందుకు కారకులు అమర్ శిరీషలు. శిరీష, నీకేదైనా ట్రబుల్గా ఉందా? డైనింగ్ టేబుల్ దగ్గర అడిగాడు అమర్. లేదన్నట్లు అమాయకంగా తల ఊపిందామె. శిరీష, నీకు రహస్యం చెప్పాలి, ఏమీ అనుకోవు కదూ. దెబ్బతిన్న దానిలా తలెత్తి చూసిందామె. లక్ష్మి, నీ ఫ్రెండ్ నీ విషయంలో అమానుషంగా ప్రవర్తించింది. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు, కానీ నీ తండ్రిని చంపబోతున్నది ముందే లక్ష్మికి తెలుసు. అంతేకాదు, నీ ప్రతి కదలిక ఆచార్యకు తెలియచేసింది లక్ష్మి. ఆ రహస్యం నీకు తెలియదు. ధౌలా కొండగుట్టల దగ్గరకు నిన్ను తీసుకురావడంలో ఆంతర్యం వేరే ఉంది. ఆ సమయానికి నేనక్కడ ఉండడం, ఆ రాత్రి ఆచార్య మనుషుల్ని వేరే వాళ్ళు చంపడం జరిగిపోయింది. నమ్మలేని దానిలా అతడి వైపు చూసిందామె. వాళ్ల మాటలేవి వంట మనిషి పట్టించుకోవడం లేదు. ఆలోచిస్తూ ఉండిపోయిందామె. ఆ పైన భోజనం సక్రమంగా తినలేకపోయింది. శిరీష, నా మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు, కానీ యథార్థం నీకు తెలియచేయాలి అనేది నా అభిమతం. అంతే తప్ప మరో దురుద్దేశం లేదు. అమర్, తల్లి తండ్రి లేని అనాథను, నా మీద వాళ్లకు ఎందుకింత కక్ష? చేతుల్లో ముఖం దాచుకుని భోరుమంటూ విలపించటం మొదలుపెట్టింది. ఏడవకు శిరీష, నీకు కొన్ని రహస్యాలు తెలియవు. ఆచార్య ప్లాన్ వేరు. నిన్ను ఎరగా ఉపయోగించి నన్ను, నాలాంటి వారిని కొందరిని లోబరుచుకోవాలి అని పెద్ద ప్లాన్ వేశాడు. ఆ విషయంలో నువ్వు ఎదురు తిరిగావు, కానీ లక్ష్మి డబ్బు కోసం అతనికి లొంగిపోయింది. డబ్బుతో పాటు ఆ అమ్మాయి కోరికలు, శారీరక కోరికలు కూడా తీరడం వల్ల నీకు ద్రోహం చేయటానికి పూనుకుంది. ఎందుకమర్, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆ ఆచార్య? అదే నాకు అర్థం కాని విషయం. కొన్ని కోట్ల విలువ చేసే సంపద చేజిక్కితే ఎవ్వరూ వద్దనరు శిరీష. అతనికి చారిత్రక రహస్యాలు తెలుసు. వాటి ఆధారంతో అపారమైన సంపదలు చేజిక్కించుకోవడానికి మరికొందరితో కలిసి ప్లాన్ తయారు చేశాడు. అది విషయం. వెళ్ళి రెస్ట్ తీసుకో శిరీష. ఆమె దగ్గరగా వచ్చి శిరీష కళ్ళను తుడిచాడు. అమాయకంగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. ఎవ్వరూ లేని అనాథను అమర్, నాలాంటి ఒంటరి దాని మీద వారికి పగేందుకు అర్థం కావడం లేదు. అన్యాయంగా నా తండ్రిని పొట్టని పెట్టుకున్నారు, నన్ను కూడా బ్రతకనిస్తారో అనే గ్యారంటీ లేదు. భయపడకు శిరీష, నా కంఠంలో ఊపిరున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ధైర్యంగా ఉండు. నువ్వు మాత్రం ఏం చేయగలవు అమర్? నేను నీకేమవుతానని వెక్కిళ్ల మధ్య అంది. పిచ్చి శిరీష, ఏ జన్మ బంధమో మనిద్దరి మధ్య ఉంది. ముక్కు మోహం తెలియని మనం ఓ రాత్రి అంత నగ్నంగా నిర్జనారణ్య ప్రాంతంలో ఏ బంధం వల్ల గడిపామంటావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలిపెట్టి హాయిగా నిద్రపో, ఉదయం చెప్తాను మనం ఏం చేయవలసింది అంటూ శిరీష చేయి పట్టుకుని లేవదీశాడు. తడియారని కళ్ళతో, తీయటి కోరికలు నిండిన అంతరంగంతో అతడినే చూస్తూ తన బెడ్రూంలోకి అడుగులు వేసింది శిరీష.
కాలం కొంతమందితో ఆడుకుంటే కొంతమంది కాలంతో ఆడుకుంటూ ఉంటారు. ఇదివరకు అమర్ శిరీషలతో కాలం ఆడుకుంది, కానీ ప్రస్తుతం కాలంతో వారు ఆడుకోబోతున్నారు. ఠంగు ఠంగుమంటూ అర్ధరాత్రిని సూచిస్తూ ఆ బంగ్లాకి ఎదురుగా ఉన్న కొంత దూరంలో ఉన్న చర్చి గంటలు కొట్టాయి. ఉత్తర దిశలో నుంచి తపతపా రెక్కలు వేగంగా కదిలిస్తూ వచ్చి చర్చి టవర్ మీద వాలింది అగ్రద్ద. ఓసారి తన మిణుగురుల్లాంటి కళ్ళను చికిలించి ఇతరులకు ఎవ్వరికీ గోచరం కాని ఓ వింత రంగులో కాంతరేఖ ఒకటి ఆ బంగ్లా వైపు దూసుకుపోయింది. అది అమర్ నివాసం ఉంటున్న బంగ్లా. అంతవరకు ముందరి కాళ్ళ మీద మూతుంచుకుని కళ్ళు మూతలు వేసి పడుకున్న కాలు ఎవరో తట్టిలేపినట్లు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. మెత్తటి ఫోమ్ బెడ్ మీద వెల్లకిలా పడుకుని గాఢనిద్రలో ఉన్న శిరీషని చూసింది కాలు. ఆ గదిలో ఎవరో తనకు పరిచయం ఉన్నవారు తిరుగాడుతున్నట్లు తోకూపుకుంటూ మంచాన్ని సమీపించింది. తెలియని అజ్ఞాత శక్తి ఏదో తనలో స్థానం ఏర్పరచుకున్న విధంగా కాలు తన ముందరి కాళ్ళెత్తి మంచం మీద వేసింది. అప్పుడు వినిపించింది ఆ పిలుపు శూన్యంలోంచి. ఎక్కడో నోతిలోంచి పిలుస్తున్నట్లుంది. అందులోనూ పురుషకంఠం అది. శౌర్య, నిద్రలే, నీ ఆత్రేయుని కలుసుకోవు. ఆత్మీయత వాత్సల్యం మేళవించిన కంఠస్వరమది. గాఢ నిద్రలో ఉన్న శిరీష శరీరాన్ని ఏదో స్పర్శించినట్లయింది. ఓ విధమైన ఉలికిపాటుతో లేచి కూర్చుంది శిరీష. ఇప్పుడు శిరీష ముఖంలో స్పష్టమైన మార్పు, గాంభీర్యత, సాహసం మూర్తిభవించిన ముఖం అది. ఓసారి తను ఎక్కడున్నానా అని గదంతా చూసింది శిరీష. పరిచయం ఉన్న చోటు మాత్రం కాదు. తల పక్కకు తిప్పి చూసింది. మంచం దగ్గరగా నిల్చుని తోక ఊపుతున్న కాలుని చూడగానే ఏదో గుర్తుకొచ్చిన దానిలా కాలు తల మీద చేయి వేసింది. భైరవ్, నువ్వా? స్వామిగారేరి? ఆత్రేయ ఏమయ్యాడు? శిరీష కంఠం కాదది. 25 సంవత్సరాల క్రితం తన ప్రియుడితో కలిసి కాలప్రభావానికి తల వంచి ప్రాణాలు కోల్పోయిన శౌర్య కంఠం. అదే టైంలో 2 గదులకు అవతలగా ఉన్న అమర్ గదిలో వెలుగుతున్న 0 వాల్ట్ బల్బు ఉన్నట్లుండి ఆరిపోయింది. చీకటిలో ఒక అస్పష్టమైన ఆకారం కిటికీలోంచి కాంతివలయంలా మారి ఆ గదిలోకి ప్రవేశించింది. ఎవరో తనను దీర్ఘనిద్రలోంచి లేపిన విధంగా అమర్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గదంతా కటిక చీకటి. కళ్ళకేమీ కనిపించటం లేదు. ఆత్రేయ, మర్చిపోయావా? పరిచయం ఉన్న గొంతది. మంచం మీద లేచి కూర్చున్నాడు అమర్. ఇప్పుడు అతను అమర్లా లేడు. మరో విధంగా అతని ముఖ కవళికలు కనిపిస్తున్నాయి. ఓ విధమైన అమాయకత్వం, తెలియని పిరికితనం అతని కళ్ళల్లో స్పష్టంగా తొంగి చూస్తోంది. పద ఆత్రేయ, నువ్వు శౌర్య ఈ లోకం నుంచి నిష్క్రమించిన చోటుకు పద. వద్దు, నేను అమర్ని, ఆత్రేయను కాను అని బిగ్గరగా అరవాలనిపించింది అతనికి. కానీ ఆసక్తుడయ్యాడు ఆ క్షణాల్లో. ఏదో అజ్ఞాత శక్తి తన శరీరంలో స్థానం ఏర్పరుచుకుని గొంతు నొక్కుతున్నట్లు ఓ విధమైన అనుభూతికి లోనయ్యాడు. ఆత్రేయ, మీ మరణానికి నా చావుకు కారకులైన వారంతా ఏ సిటీలోనే ఉన్నారు. నీ తండ్రిని చంపిన రాక్షసుడు ప్రస్తుతం 2 కళ్ళు పోయి హాస్పిటల్లో ఉన్నాడు. క్రిందటి జన్మలో నువ్వు ఆత్రేయవి. నీ శౌర్య శిరీషల ఇప్పుడు ఈ బంగ్లాలోనే ఉంది. నా భైరవ్ కాలు రూపంలో ఇక్కడే ఉంది. ప్రతిరోజు రాత్రులందు మాత్రం మీరు వెనుకటి జన్మలోని విషయాలన్నీ గుర్తుంటాయి. ఆ తర్వాత మీరు అమర్ శిరీషలు మాత్రమే. నేను ఆనాడు ఓ శాసనం చేశాను. అదే నా మహాశాసనం. అది నెరవేరాలి, నా ఆత్మ ఈ లోకం నుంచి నిష్క్రమించాలి. వెళ్ళు, గది బయట శౌర్య నిల్చుని ఉంది. ఏ ఆధారాలు లేకుండా ముందు, అంటే ఈ రాత్రికి ఒక పని పూర్తి చేయండి. మీ వెంట భైరవ్ ఉంటాడు. నా ఆత్మశక్తి మీ ఇరువురిని వెన్నంటి ఉంటుంది అన్న మాటలు శూన్యంలోంచి నెమ్మదిగా వినిపించడంతో అమర్తల తిరిగిపోయింది. అప్పటికే అతడి ఆత్మను మరో శక్తి ఏదో లోపరుచుకున్నట్లయింది. తన ప్రమేయం లేకుండానే గదిలోంచి వెలుపలికి నడిచాడు అమర్. ప్రస్తుతం అతను అమర్ కాడు, 25 ఏళ్ల క్రితం చనిపోయిన ఆత్రేయ. ఆత్రేయ, శిరీష సంతోష తరంగాల సమ్మేళనంలో మునిగిపోయిందనిలా ఆర్తితో, అవ్యాజానురాగంతో గది బయట పిలిచింది. శరీరం అంతా శిరీషదే, అయినా ఇప్పుడు ఆమె ఆత్మ మాత్రం శౌర్యది. ఏ శాస్త్రజ్ఞుల మేధస్సుకు అందని యథార్థం అది. చిగురుటాకుల్లా ప్రకంపించే బంగారు రంగు పెదవులతో, సన్నగా వణుకుతున్న ఊరోజాలతో తేనెలూరే ఊరువుల మధ్య స్థానంలో 2 అడుగులు ముందుకు వేసింది శిరీష. శౌర్య, మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా?
తెలుసు, భువనేశ్వర్లో 25 ఏళ్ల క్రితం చనిపోయిన మనం తీరని కోరికలతో మళ్ళీ మానవ జన్మ ఎత్తాం మాత్రేయ. ఆ జన్మలో తీరని మన కోరికలన్నీ ఈ జన్మలో తీరగలవు. మనల్ని విడదీసిన ఏ ఒక్కరిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. లాతలా అతన్ని పెనవేసుకుంటూ అంది శిరీష. ఆమె ఒంటి మీద నుండి వెలువడుతున్న సుగంధ పరిమళాలను ఆగ్రహణిస్తూ రెండు చేతులను ఆమె పిరుదుల పైభాగంలో వేసి దగ్గరగా లాక్కున్నాడు అమర్. ఏకశరీరుల్లా గదిలోకి నడిచారు. ఆ గది లోపల వారి వేడి నిట్టూర్పలకు గాలి గడ్డుకట్టుకుపోయింది. రెండు ప్రాణులు తమకంతో ఒకరిలో మరొకరు వినీలమైపోయిన అపూర్వ సమ్మేళనం అది. ఆ క్షణంలోనే తూర్పు సముద్ర తీర ప్రాంతంలో జరిగిపోయింది ఓ సంఘటన. తీరం చేరవలసిన ఒక షిప్ ఏదో అదృశ్యహస్తమెత్తి విసిరేసిన విధంగా తీరానికి 6 కిలోమీటర్ల దూరంలో కొట్టుకుపోయింది. అలల వేగానికి పెనుతుఫాను మొదలైంది ఆ క్షణాల్లోనే. పట్నాయకకు రావాల్సిన 2 కిలోల గోల్డ్ ఆ షిప్లోనే ఉంది. భువనేశ్వర్లోని అమర్ బంగ్లాలో ఆ ప్రేమజీవుల మధ్య నిశ్శబ్ద సమరం మొదలైన క్షణంలోనే సముద్ర గర్భంలో తుఫాను మొదలైంది. అమర్ కదలికల వేగం పెరుగుతున్న కొద్దీ తుఫాను వేగం మరింత తీవ్ర రూపం దాల్చింది. షిప్పు కెప్టెన్తో పాటు మిగిలిన సిబ్బంది కూడా ఎంత ప్రయత్నించినా షిప్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాలేదు. భువనేశ్వర్లోని బంగ్లాలో ఆ ప్రేమజీవుల వేడి చల్లారింది. ఒక ఊహాతీతమైన కలయిక వల్ల ఊహించని విధంగా ఒక అనర్థం జరిగిపోయింది సముద్ర గర్భంలో. అలల తాకిడితో శకలాలుగా మారిపోయింది జీప్. రెస్క్యూ చేయడానికి కూడా హాస్టల్ స్టాఫ్కి ఎవ్వరికీ ఏ విధమైన అవకాశమూ లేకపోయింది. నరహరి పట్నాయక్ మిత్రులు గోల్డ్తో సహా సముద్ర గర్భంలోకి జారిపోయి నిక్షిప్తమైపోయారు. తమ శరీరాల వేడి చల్లార్చుకున్న అమర్ శిరీషలు ఫ్రెష్గా తయారయ్యారు. శౌర్య, నమ్మలేకపోతున్నాం కదూ, ఆమె ముంగురుల్ని సవరిస్తూ అన్నాడతను. ఆత్రేయ, మనకు గత జన్మ అంతా ప్రతిరోజు రాత్రియందు మాత్రమే గుర్తుంటుందనే విషయం మర్చిపోతున్నావు. ఉదయానికంతా మనం మళ్ళీ అమర్ శిరీషలు మాత్రమే అని గబగబా లెటర్ ప్యాడ్ అందుకుని ఏదో రాయటం మొదలుపెట్టింది శౌర్య. డబుల్ కాట్ బెడ్ మీద పడుకున్న ఆత్రేయ ఆలోచనల్లోకి జారిపోయాడు. లైట్ ఆర్పి అతని పక్కనే చిన్నపిల్లలా ఒదిగిపోయింది శౌర్య. ఇప్పుడు ఆ ఇద్దరు అమర్ శిరీషులు కారు. గది బయట కావలి కాస్తున్న భైరవ్ కాలు కాదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.